ఇటీవల నర్సంపేట నియోజకవర్గంలో వైఎస్ శర్మిల గారి పాదయాత్ర సందర్భంగా చోటు చేసుకున్నటువంటి వార్తలు మనందరికీ తెలుసు. రాష్ట్ర ప్రజలందరూ కూడా హేయమైనటువంటి మాటలు మాట్లాడుతూ తెలంగాణ సమాజాన్ని కించపరుస్తూ తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కుట్రవ భాగమే వైఎస్ శర్మిల గారి పాదయాత్ర అని చెప్పి ప్రజలందరికీ అర్థమైంది. మీరే అందరి సాక్ష్యం, ఏ రకమైన విమర్శలు చేశారో, ఈ రాష్ట్ర సృష్టికర్త రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెండుసార్లు ప్రజాసేవలో ఉండి అనేక వర్గాలకు ఇంటింటికి ప్రతి మనిషికి ఇవాళ లబ్ధి చేకూర్చినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు, వారి పట్ల వైఎస్ శర్మిల గారు, శర్మిల గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి వయసులో ఉన్నటువంటి అంత అనుభవం ఉన్నటువంటి అంతకంటే ఎక్కువ అనుభవం ఉండి అనేక ఉద్యమాలు చేసినటువంటి కేసీఆర్ గారిని వారు వ్యక్తిగతంగా మాట్లాడారు. దాంతోపాటు నా గురించి, నా ఆస్తిపాస్తుల గురించి, నా ఉద్యమ నేపథ్యాన్ని అవమానించే విధంగా ఊసరవెల్లితో పోల్చి ఏ రకంగా ఉద్యమ చరిత్రను అవమానపరిచిందో తెలంగాణ ప్రజలందరూ చూశారు. నర్సంపేట నియోజకవర్గ ఉద్యమకారులు, టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలందరూ కూడా విన్నారు. దాంట్లో భాగంగా క్షమాపణ చెప్తా అని చెప్పి పోలీసు అధికారులతో, సీనియర్ జర్నలిస్టులతో మాట్లాడి గంట గంట దాటేసి తెల్లవారు పాదయాత్ర సమయానికి పోలీసులను కూడా అవమానకరంగా మాట్లాడారు. వైఎస్ శర్మిల మాట్లాడిన మాటలు ఇప్పటివరకు నా రాజకీయ 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రత్యర్థి పార్టీలు కూడా నన్ను అట్లా మాట్లాడలేదు. నా పుట్టుక, నా జీవితం, నా ఉద్యమ చరిత్ర నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు తెలియదు కాదు. శర్మిల గారినే కాదు, నేను వాళ్ళ అన్నను చూసిన వాడినే, వాళ్ళ నాయనను కూడా చూసిన వాడినే. అయినా అంత దిగజారి మాట్లాడడంలోనే కుట్ర దాగున్నది. అంటే దుర్భాషలు ఆడడం వల్ల ప్రజలు, అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులు తిరగబడాలని కోరుకున్నది కాబట్టే సంఘటన జరిగింది. దానికి వారే బాధ్యత వహించాలి తప్ప ఎవరు బాధ్యులు కాదు. ఒక మహిళ కదా అని చెప్పి ఇన్ని రోజులుగా ఎక్కడ కూడా టీఆర్ఎస్ శ్రేణులు ఓపిక పడుతుంటే విచ్చలవిడి మాటలు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే వారి బిడ్డ కదా, మరి వారి కొడుకే వారు ఆంధ్ర రాష్ట్రంలో మన నుంచి ఇవాళ మరి ఒక రాష్ట్రంగా ఉండబడినటువంటి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా వారి అన్నగారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, అక్కడ ప్రజా సమస్యలు లేవా? అక్కడి ప్రజా సమస్యలను మీరక్కడ మాట్లాడకుండా ఒక అంతర్గతమైనటువంటి కుట్రలో భాగమే శర్మిల రూపంలో కుట్రల బాణం తెలంగాణపైకి విసిరబడింది, వదలబడింది. ముమ్మాటికి ఈ బాణాల వెనుక కేంద్రాన్ని నడిపే జాతీయ పార్టీ ఉన్నది. క్షణంలోనే కిషన్ రెడ్డి గారు స్పందన, క్షణంలోనే బండి సంజయ్ గారి స్పందన, వేరే పార్టీల సిద్ధాంతాల గురించి విమర్శ లేదు, కాంగ్రెస్ గురించి, బీజేపీ గురించి. మొన్నటి వరకు ఈ ప్రాంతంలో రాజకీయాలు నడిపిన తెలుగుదేశం విధానాల గురించి మాట లేదు. రాజశేఖర రెడ్డి గారి పేరు తెలంగాణలో ఎందుకు?
మీ వల్లనే 10 సంవత్సరాలు తెలంగాణ అంచబడ్డది. టిఆర్ఎస్ను నమ్మించి గొంతు కోసిందే రాజశేఖర్ రెడ్డి. నీ కుటుంబం స్వయంగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యేతో పాటు లక్ష్మారెడ్డి గారితో పాటు ఈ జిల్లా ఉద్యమాల నిలయం 6 శాసనసభ్యులను ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు ఉద్యమ స్ఫూర్తితో గెలిపిస్తే ఆశలు పెట్టి ఎమ్మెల్యేలను గొంతు నలిమి తెలంగాణ ఉద్యమాన్ని తొక్కే కుట్ర చేసిందే మీ కుటుంబం కదా. నువ్వేంటి ఇక్కడికి వచ్చి ఉద్ధరించేది? తెలంగాణలో పుట్టినోళ్ళు లేరా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటం స్వయం పాలన కోసం జరిగింది. తెలంగాణలో ఇక్కడి నీళ్లు తాగి ఇక్కడి గాలి పీల్చి ఇక్కడ దుక్కిదుణ్ణి లేదా ఇక్కడ బ్రతికేటువంటి ప్రతి ఒక్కడికి హక్కు ఉన్నది. నీకెక్కడి హక్కు? ఎవడిచ్చి నీకు హక్కు? కుట్ర కాకుంటే మీ అన్న అక్కడ ముఖ్యమంత్రి, అదొక పార్టీ, నువ్వు ఇక్కడ కొత్త దుకాణం, నీదొక పార్టీ. ఎవరున్నారు మీ వెనక? తేలింది కదా నిన్న. ఈరోజు వార్తల్లో గవర్నర్ గారు స్పందన, గవర్నర్ గారు మీకంటే పెద్ద వయసు ఉన్నటువంటి వారు రెండోసారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర పరిపాలకుడిగా కేసీఆర్ గారు ఉన్నారు కదా. ఒక బిడ్డ వయసులో ఉన్నటువంటి షర్మిల గారు కేసీఆర్ గారి మగతనం గురించి ప్రశ్నిస్తే, బహిరంగ ప్రకటన చేస్తే మీకు టీవీలో లోపలేదా? పత్రికల్లో మీరు చూడలేదా? సోషల్ మీడియా మీద పట్టులేదా? ఎందుకో స్పందించలే? రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో సంక్రమించినటువంటి పదవులు ఉన్నటువంటి వాళ్ళు డెఫినెట్గా మంచి చెడులను కామెంట్ చేయాలి ప్రజాస్వామ్యంలో, సమాజంలో. మరి నిన్న చేసినారు కదా, మరి కేసీఆర్ గారిని దుర్భాషలు అన్నప్పుడు ఎందుకు స్పందించలేదు? తెలంగాణ మహిళలు కూడా ఒత్తిడికి లోనవుతున్నారు వైఎస్ షర్మిల గారి వ్యాఖ్యల పట్ల. అది సమాజానికి మంచిది కాదు. మా తెలంగాణ సంస్కృతిలో మీరు మాట్లాడే మాటలు ఇక్కడ మాట్లాడరు. ఏ ఒక్క అక్క, ఒక్క చెల్లి, ఒక్క తల్లి ముందు మీ మాటలు నోరు అదుపులో పెట్టుకోవాలి. ఆస్తుల గురించి మాట్లాడినావు కదా, మొదలైంది ఆట. ఎవరితో పెట్టుకుంటే భూస్థాపితం అవుతారో వాళ్ళతోటే పెట్టుకున్నారు. మీరు గెలుపుకున్నారు నర్సంపేటల. నాకున్నాయన్నీ ప్రజలకు ఇస్తా, లిస్టు పెట్టాలి. మీకున్నాయన్నీ ప్రజలకు చెప్తా, మీరు సంతకం పెట్టాలి. లేకపోతే పాత ఉద్యమ స్ఫూర్తిని నింపుకొని తెలంగాణ రాష్ట్రంలో భూమి లేని నిరుపేద కుటుంబాల చేత మీ భూముల్లో జెండాలు బాతిస్తా. వైఎస్ షర్మిల గారు సమాధానం చెప్పండి, రేపు వస్తున్నారని తెలిసింది, రండి. పాదయాత్రలు ఎవరైనా చేసుకోవచ్చు. తప్పుడు మాటలు మాట్లాడద్దు అనేదే ప్రశ్న. గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును డెఫినెట్గా మేము గౌరవిస్తాం. కానీ హైకోర్టు కండిషన్స్ పెట్టింది, మీరు ఏం మాట్లాడినో అక్కడ వారు చూసిన తర్వాత వారు ఇచ్చే కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టర్మ్స్ కండిషన్స్ డెఫినెట్గా
పాటించి మీరు పాదయాత్ర చేసుకోవచ్చు, ఇంకెవరైనా కూడా పాదయాత్ర చేసుకోవచ్చు. విద్వేషపూరితమైన రెచ్చగొట్టేటువంటి తప్పుడు మాటలు, వ్యక్తిగతమైన మాటలు మాట్లాడిన క్షణంలోనే మళ్ళీ ఆగుతుంది మీ పాదయాత్ర, ప్రజలు ఆపేస్తారు. అది తెలంగాణ సెల్ఫ్ రెస్పెక్ట్కు సంబంధించిన అంశం. వ్యక్తిగతంగా నాది కాదు, కేవలం టీఆర్ఎస్ సభ్యులదే కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో పద్ధతి ఇక ముందు తప్పితే వైఎస్ షర్మిల గారు, ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి విధి విధానాలలో వారు పాదయాత్ర కనుక డీవియేట్ అయితే అవమానకరమైన మాటలు మరొక్కసారి కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, మా పార్టీ మీద, మా శాసనసభ్యుల మీద. ఎస్, తప్పులుంటే సబ్జెక్ట్ మీద మాట్లాడండి. మళ్ళొక్కసారి కనుక డీవియేట్ అయితే ఆంధ్రప్రదేశ్ పర్యటన మాకు కూడా చేయొచ్చు. మేము కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టేటువంటి పనులు, పథకాల పరిశీలన మేము కూడా చేస్తాం. మాకు రాష్ట్రంలో ప్రభుత్వాలు ఉన్నాయి, మేము శాసనసభ్యులు ఉన్నాం. చట్టపరిధిలో ఏ విధంగా పర్యటించవచ్చో మాకు కూడా తెలుసు. మేము కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెడతాం. మీరు మాట్లాడిన వీడియోలు, రికార్డులు అన్నీ కూడా అక్కడ ప్రదర్శిస్తూనే అదే పద్ధతిలో ఒక్క మాట తగ్గకుండా మరో మాట పెంచుతూ అక్కడ కూడా నీ అన్నగారైన జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అవే మాటలు మాట్లాడతాం. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును డెఫినెట్గా మేము గౌరవిస్తాం. మా పార్టీ, మేము ప్రభుత్వంలో ఉన్నాం. ప్రతిపక్షాలు ఎవరు విమర్శించినా ఎప్పుడు ఎక్కడ జరిగినటువంటి ఘటన నర్సంపేటలో ఎందుకు జరిగింది? మాట జారింది కాబట్టి జరిగింది. ఏ నాయకుడైనా, ఏ పార్టీకైనా కార్యకర్తలు ఉంటారు, ప్రజలు ఉంటారు, అభిమానులు ఉంటారు. ప్రశాంతంగా రండి, పాదయాత్ర చేసుకోండి. సమస్యలను మాత్రం మీరు ఏదైనా మాట్లాడండి. డీవియేట్ అయితే మళ్ళీ గతంలో జరిగినటువంటి మళ్ళీ పునరావృతం అనేది తప్పకుండా అయితే. ఇది మీ నాయనకు తెలుసు, మీ అన్నకు తెలుసు, నీకు కూడా తెలిసింది. మీ కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురి కూడా ఈ రుచి ఎంతో చూపెట్టిన దాంట్లో నేను ఆనాడున్నా, మీ నాయన అప్పుడున్నా, మీ అన్న అప్పుడున్నా, నీ అప్పుడు కూడా నేను శాసనసభ్యులుగా ఉన్నా. ఎప్పుడు కూడా ప్రజల కోసం జీవించే వాళ్ళ పట్ల అవమానకరంగా మాట్లాడితే, ఫుల్ టైం పాలిటీషియన్ పట్ల చిల్లర మాటలు మాట్లాడితే రాజకీయ వ్యవస్థ మొత్తం భ్రష్ట పడుతుంది మీలాంటి వాళ్ళ మాటల వల్ల. చెప్పండి వైఎస్ షర్మిల గారు, ట్రాక్టరు, డ్రైవరు, ఎమ్మెల్యే ఎట్లా? ఎస్, నేను రైతును. నువ్వు ఎవరిని అవమానపరిచినావు?
రైతు బిడ్డను అవమానపరిచినావు. వేల కోట్లు అన్నావు కదా, తీసుకురా మా నియోజకవర్గం అంతా వెనుకబడి ఉన్నది, ఎక్కడుందో చెప్పు, మొత్తం ప్రజల పంచేద్దాం. నేనేమన్నాడే మీది మాది అన్ని కలిపించుతాం రండి. రేపు వస్తారు కదా, వివరాలు చెప్పండి మా ప్రజలకు. మీ వివరాలు ఒక్కటే వివరం చెప్తా, ఇంకా 50 వివరాలు రోజుకు ఒకటి చెప్తా. వరంగల్ జిల్లాలో, పూర్వపు వరంగల్ జిల్లా ఇయ్యాల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మీకు చిట్యాల మండలంలో భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి? నవాబుపేట గ్రామంలో బినామీలు ఎవరు? వందల కోట్ల విలువ చేసే భూములు ఒక పూర్వపు వరంగల్ జిల్లాలోనే మీకు వచ్చినాయంటే ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పాలి కదా. సంగారెడ్డి జిల్లాలో పూడూరులో ఉన్నటువంటి భూములు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు కొనసాగుతున్న సందర్భంలో ఎట్లా వచ్చినాయి మీకు? బ్రదర్ అనిల్ గారు, వారి గ్రూపు, వారి అనుచరులు, వారి సభ్యులు, వాళ్ళ పేరు మీద బినామీ భూములన్నీ వివరాలు చెప్పండి. అవి తెలంగాణ ప్రజల సొత్తు, తెలంగాణ పేదల సొత్తు. ఇవాళ తెలంగాణలో 60-70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాల కింది కూడా సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ప్రజల్లో కలిసి, ప్రజల మనసులతో కలిసి వియ్యాలు పుచ్చుకున్నటువంటి వాళ్ళు కూడా మీ చిల్లర మాటల వల్ల బాధపడుతున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక చిన్న సంఘటన లేకుండా అన్ని రకాల అందరూ కలిసి ఇవాళ తెలంగాణలో ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరూ సమానమైనటువంటి హక్కులు, సమానమైనటువంటి రక్షణ, సమానమైనటువంటి అన్ని రకాల పాలనలో కూడా, స్వయం పాలనలో కూడా, ఇక్కడ గాలి, ఇక్కడ నీళ్లు తాగిన ప్రతి వ్యక్తి కూడా ఇలా పాలకుల్లో ఉన్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, 100 ఎకరాలు జిల్లాకు 100 ఎకరాలు అండి. దాని వెనుక మైనింగ్లో అనేక రకాలైనటువంటి లాట్ రైటా, అది ఎర్రమట్ట నల్లమట్ట అది మీకే తెలవాలి, ఎందుకు మీరు అందులో చాలా పెద్దోళ్ళు. ఎందుకంటే ఇటీవల నర్సంపేట నియోజకవర్గంలో వైఎస్ షర్మిల గారి పాదయాత్ర సందర్భంగా చోటు చేసుకున్నటువంటి వార్తలు మనందరూ తెలుసు. రాష్ట్ర ప్రజలందరూ కూడా హేయమైనటువంటి మాటలు మాట్లాడుతూ తెలంగాణ సమాజాన్ని కించపరుస్తూ తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కుట్రలో భాగమే వైఎస్ షర్మిల గారి పాదయాత్ర అని చెప్పి ప్రజలందరికీ అర్థమైంది. మీరే అందరి సాక్ష్యం. ఏ రకమైన ఇటీవల నర్సంపేట నియోజకవర్గంలో వైఎస్ షర్మిల గారి పాదయాత్ర సందర్భంగా చోటు చేసుకున్నటువంటి వార్తలు మనందరూ తెలుసు. రాష్ట్ర ప్రజలందరూ కూడా
హేయమైనటువంటి మాటలు మాట్లాడుతూ తెలంగాణ సమాజాన్ని కించపరుస్తూ తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కుట్రో భాగమే వైఎస్ షర్మిల గారి పాదయాత్ర అని చెప్పి ప్రజలందరికీ అర్థమైంది. మీరే అందరు సాక్ష్యం. ఏ రకమైన ఇటీవల నర్సంపేట నియోజకవర్గంలో వైఎస్ షర్మిల గారి పాదయాత్ర సందర్భంగా చోటు చేసుకున్నటువంటి వార్తలు మనందరూ తెలుసు. రాష్ట్ర ప్రజలందరూ కూడా హేయమైనటువంటి మాటలు మాట్లాడుతూ తెలంగాణ సమాజాన్ని కించపరుస్తూ తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కుట్రో భాగమే వైఎస్ షర్మిల గారి పాదయాత్ర అని చెప్పి ప్రజలందరికీ అర్థమైంది. మీరే అందరు సాక్ష్యం. ఏ రకమైన ఇటీవల నర్సంపేట నియోజకవర్గంలో వైఎస్ షర్మిల గారి పాదయాత్ర సందర్భంగా చోటు చేసుకున్నటువంటి వార్తలు మనందరూ తెలుసు. రాష్ట్ర ప్రజలందరూ కూడా హేయమైనటువంటి మాటలు మాట్లాడుతూ తెలంగాణ సమాజాన్ని కించపరుస్తూ తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కుట్రో భాగమే వైఎస్ షర్మిల గారి పాదయాత్ర అని చెప్పి ప్రజలందరికీ అర్థమైంది. మీరే అందరు సాక్ష్యం. ఏ రకమైన ఇటీవల నర్సంపేట నియోజకవర్గంలో వైఎస్ షర్మిల గారి పాదయాత్ర సందర్భంగా చోటు చేసుకున్నటువంటి వార్తలు మనందరూ తెలుసు. రాష్ట్ర ప్రజలందరూ కూడా హేయమైనటువంటి మాటలు మాట్లాడుతూ తెలంగాణ సమాజాన్ని కించపరుస్తూ తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కుట్రో భాగమే వైఎస్ షర్మిల గారి పాదయాత్ర అని చెప్పి ప్రజలందరికీ అర్థమైంది. మీరే అందరు సాక్ష్యం. ఏ రకమైన ఇటీవల నర్సంపేట నియోజకవర్గంలో వైఎస్ షర్మిల గారి పాదయాత్ర సందర్భంగా చోటు చేసుకున్నటువంటి వార్తలు మనందరూ తెలుసు. రాష్ట్ర ప్రజలందరూ కూడా హేయమైనటువంటి మాటలు మాట్లాడుతూ తెలంగాణ సమాజాన్ని కించపరుస్తూ తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కుట్రో భాగమే వైఎస్ షర్మిల గారి పాదయాత్ర అని చెప్పి ప్రజలందరికీ అర్థమైంది. మీరే అందరు సాక్ష్యం. ఏ రకమైన ఇటీవల నర్సంపేట నియోజకవర్గంలో వైఎస్ షర్మిల గారి పాదయాత్ర సందర్భంగా చోటు చేసుకున్నటువంటి వార్తలు మనందరూ తెలుసు. రాష్ట్ర ప్రజలందరూ కూడా హేయమైనటువంటి మాటలు మాట్లాడుతూ తెలంగాణ సమాజాన్ని కించపరుస్తూ తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి